ోన్నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహి కవిత శాఖాం వందే వాల్మీకి గోకిలం ఆపదా దాతారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం శ్రీమద్ రామాయణం ఇరవై భాగం అరణ్యకాండ ఆ బంధుడు తన దివ్య రూపంతో అన్ని దిక్కులను ప్రకాశింపచేయచ్చు శ్రీరామంతో ఇలా చెప్పాడు రామా సీతాదేవి లభించే ఉపాయం చెప్తా ఈ లోకంలో సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదీభావము సమాశ్రయము అను ఆరు ఉపాయాల ద్వారా ఆపదల నుండి బయటపడతారు మానవులు అందులో శత్రువుతో సడంబడుగు చేసుకోవడం సంధి శత్రువుతో విరోధం కలిగి ఉండడం విగ్రహము శత్రువు మీద దండెత్తి వెళ్ళడం యానము అనుకూలమైన కాలం కోసం ఎదురుచూస్తూ ఉండడం ఆసనము బలహీనులను బలవంతులు అయిన రెండు విధములైన శత్రువులతోడను మాటలతో మంచిగా ఉండడం భావం బలవంతుని ఆశ్రయించి ఉండడం సమాశ్రయము ఈ విధమైన ఆరోపాయల ద్వారా అన్ని కార్యాలు సాధ్యమవుతాయి ప్రస్తుతం దశా విపర్యం వల్ల మీకు ఈ క్లేశాలన్నీ వస్తున్నాయి దీని నుంచి బయటపడి సుఖశాంతులు పొందాలంటే ఒక మంచి మిత్రుడు అవసరం ఇక్కడికి దగ్గరలో ఋష్యముఖం అనే పర్వతం మీద సుగ్రీవుడనే వానరుడు తన అన్నయ్యన చేత అవమానింపబడి పరాజితుడై తన మంత్రులతో ఉన్నాడు అతను చాలా బలమైనవాడు వినయ వినయగుణ సంపన్నుడు అతనితో సాక్షిగా మైత్రే బంధం ఏర్పరచుకో అతనికి తెలియని చోటంటూ ఈ గోళ ఈ గోళంలోనే లేదు నది పర్వత సాగర మేఖలా వలయ భూమండలం అంతా తిరిగి వచ్చాడు ఆ సుగ్రీవుడు తన వానరసేనను పంపి సీతాన్వేషణ చేయించి నీకు సహాయపడతాడు అని ఒక క్షణమాగి ఇంకా మీరు బయలుదేరండి అదిగో అలా తూర్పుగా చూడండి మనోహర పుష్పాలతో ఫలాలతో వృక్షాలు కనిపిస్తున్నాయి కదా ఆ ఫలాలు ఆరగించి ముందుకు వెళ్తే అక్కడ ఒక సుందర వనం వస్తుంది అక్కడే పంపా సరోవరం ఉంది అక్కడే మతంగ మహర్షి శిష్యు సమేతంగా దీర్ఘకాలం తపస్సు చేసి స్వర్గం చేరారు ఆ మహర్షి సేవలో జీవితం గడిపిన శబరి ఉన్నది అక్కడే ఆమె నిన్ను కానీ స్వర్గానికి వెళ్ళనని కూర్చుంది ఆ ముదుసల్ని చూసి ముందుకు సాగితే పశ్చిమంగా ఋష్యమూకం ఋష్యమూకం ఉంటుంది ఆ పర్వతాన్ని సామాన్యులెవరూ అధిరోహించలేరు ఆ కొండ కొమ్మ మీద రాత్రి నిద్రించి ఆ నిద్రలో కనుక కలకంటే కలగన్న వస్తువులన్నీ మరునాడు ప్రత్యక్షంగా పొందుతారని విన్నాను అక్కడే ఉన్నాడు సుగ్రీవుడు మీరు వెళ్ళండి నాకు అనుజ్ఞ ఇవ్వండి అంటూ అంతర్ధానమయ్యాడు ఆ గంధర్వుడు రామలక్ష్మణులు కభధుడు చెప్పిన దారినే నడుస్తున్నారు విచ్చిన పూల నిండిన లతలతో అరముగ్గిన బండ్ల బరువుతో వంగిన కొమ్మలు గల చెట్లతో మహోన్నత శిఖరాగ్రాలు గల కొండలతో ఉన్న అడవిలో వారి ప్రయాణం సాగుతోంది క్రమంగా పంపా తీరానికి చేరారు అక్కడ అత్యంత రమణీయంగా ఉన్న ఆశ్రమం వారి కంటబడింది నెమ్మదిగా ఆశ్రమ ద్వారం దాటి ప్రాంగణంలో అడుగుపెట్టారు ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా ఉన్న శబరి చూస్తూనే చేతులు జోడించి పాదాభివాదం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చే ఆసనాన్ని చూపించింది రాముడు ఓ ధర్మ తపస్విని ఆహార నియమంతో ధర్మనిష్టతో క్రోధరహితరాల సాగించే నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా నీ మనసు ప్రశాంతంగా తపో దీక్షలో లగ్నమై ఉంటుందా నీ గురు శుశ్రూష ఫలించిందా అని అడుగుగా శబరి రామచంద్ర నీ దర్శనంతో నా తపస్సు ఫలించింది ఈ జీవితంలో సాగించిన గురుసేవా ఫలాన్ని పొందబోతున్నాను ఈ చక్షువులతో నేను దర్శించడం కంటే ఏం కావాలయ్యా మా వంటివారికి నీ అనుగ్రహంతో అక్షయలోకాలు పొందగలను నువ్వు చిత్రకవడానికి వచ్చినప్పుడు మా గురువులు దివ్యలోకాలు చేరారు వారు వెడుతూ శబరి త్వరలో రామచంద్రుడు ఈ ఆశ్రమానికి వస్తాడు ఆయనతో పాటు వారి తమ్ముడు లక్ష్మణుడు కూడా వస్తాడు వారిని సేవించి నువ్వు ఉత్తమ లోకాలు పొందు అన్నారు అది మొదలుగా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ఇదిగో ఈ పరిసరాల్లో దొరికే రుచికరమైన ఫలాలు వీటిని రుచి చూడవయ్యా అంది దానికి రాముడు శబరి దారిలో గంధర్వధనం చెప్పాడు మీ గురుజనుల మహత్యం అదేమిటో చూడాలని ఉంది అన్నాడు శబరి పరమానందంతో మతంగమహర్షాస్త్రం వైపు నడిచింది రామచంద్ర దీన్నే మేఘవనమని మతంగవనమని అంటారు ఇక్కడే మా గురువులు సమాహిత చిత్తంతో అగ్నిహోత్రుడిని అర్చించేవారు అదుగో అదే యజ్ఞవేదిక ఇక్కడ వారు సర్వ విధో ఉపచారాలతో ఆ అగ్నిహోత్రుణ్ణి ఆరాధించారు వారి ప్రభావం వలన ఆ అగ్నిజాల చూసావా ఇంకా అలా వెలుగుతూనే ఉన్నాయి నువ్వు చిత్రకూటానికి వచ్చినప్పుడు వెళ్ళారు మా గురుదేవులు దివ్యలోకాలకి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ అగ్నిగుండ సమీపంలో తీర్థజలం నిరతోపవాసశ్రమతో స్నానపానాలకు దూరం వెళ్ళలేక ఇక్కడికే సప్తసాగర జలాలు తెప్పించుకున్నారు వారు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసి ఇటురా ఈ చెట్లు గుమ్మలపై చూడు అదిగో ఆనాడు వారికి ఆరగట్టనవయ్యే వస్త్రాలు అవి ఇంకా తడిగానే ఉన్నాయి ఈ కలువు పూలు అప్పుడు తెచ్చారయ్య అగ్ని అర్చించడానికి ఇప్పటికిప్పుడు కోసినంత మృదువుగా కనిపించడం లేదు ఇదిగో ఇటు ఈ వేదిక దగ్గరే నేను గురుసేవ చేసేదాన్ని రామభద్ర ఇదయ్యా మా గురువుల శక్తి అంటూ చెప్పి ఇక నాకు సెలవు ఇప్పించు నేను దివ్యలోకాలకి వెళ్ళాలి ఈ జీవితమంతా సేవించిన మా గురువుల పాదసేవకు వారి సన్నిధికి వెళ్ళాలి అంది రామలక్ష్ములు ఆనంద ఆచార్యాలతో చూసారా ఆ దృశ్యాలన్నీ ఆమె మృదు మధుర భాషలకు చెగుతులయ్యారు ఓ వృద్ధతప ధర్మ తపస్విని నీ నియమనిష్టలకు గురుభక్తికి మా గుండెలు పులకించాయి నీ అతిథి సత్కారం మాకు సంతోషం కలిగించింది ఇక నువ్వు నీ మనోవాంఛానుసారంగా వెళ్ళవచ్చు అన్నారు అంతే శబరి సమాహిత చిత్తంతో సమాధిలో కూర్చుంది మరుక్షణంలో యోగాజ్నిలో ఆమె శరీరం భస్మైంది మహర్షుల ప్రభావం వారి లోక కళ్యాణ కోరిక శబరి గురు పూజ నిష్ట వీటిని గురించి కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు రాముడు అనంతరం సప్తసాగర తీర్థంతో వారు ఉభయలు స్నానాలు చేసి పితృదేవతలు తర్పణాలు విడిచారు సోమిత్రి ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది మనకు రోజులు దాటినట్టే అనిపిస్తోంది రాబోయే భవిష్యత్తులో శుభం కలగబోతోందని నా గుండె చెప్తోంది ఇక మనం సం పంపాతి సరోవరం వెంబడి నడిచి ముఖ ప్రాంతానికి వెళ్ళాలి అక్కడే కదా సుగ్రీవుడు మంత్రిమండలితో ఉన్నాడని కబంధుడు చెప్పాడు అనగానే లక్ష్మణుడు ముందడుగు వేశాడు రాముడు వెన సాగాడు సాగుతూ మార్గంలోని తీర్థాల్లో స్నానం చేస్తూ పితృదేవతలను తృప్తిపరుస్తూ అలా ముందు సాగుతున్నారు అల్లంత దూరంలో ఋషి ముఖం దృగ్గోచరమైంది స్వస్తి అరణ్యకాండ సమాప్తం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షదాంతకం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఏతత్సర్వం శ్రీ గురుచరణార్విందార్పణమస్తు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి